అంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎందుకు ప్రజావేదికను కూల్చేశారో మాకైతే తెలియదు, ఆయనకైనా తెలుసో తెలియదు, నాకు అర్థం కాలేదు. ఈరోజు ప్రజల సొమ్ముతోటి నిర్మించిన ప్రజావేదికని ఆయన అడ్డగోలుగా కూల్చేసి ఈ రోజు వరకు కూడా అక్కడ కూల్చేసిన ప్రాంతంలో ఆ శిథిలావస్థలు అట్లే ఉంచేసి ఆయన ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎందుకు కూల్చారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సెకండ్ వరకు అర్థమైందో కాలేదో మాకైతే తెలియదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పేసి ఆ రోజు అమరావతి ప్రాంతంలోని రైతన్నలందరూ కూడా దాదాపుగా 34,000 ఎకరాల భూములు త్యాగం. అజయ్ అజయ్ అజయ్, అవన్నీ మాట్లాడుకుంటే మనకు సమయం చాలదు. ఓకే, అవన్నీ ఎన్నో సార్లు మనం మాట్లాడు అయిపోయింది. ఇప్పుడు నిమిషంలో చెప్పేస్తారు వర్మ గారు, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి వేగ్గా మాట్లాడలేదు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేగ్గా సైకో అని మాట్లాడలేదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వేగ్గా జగన్మోహన్ రెడ్డి గారు సైకోగా భావించట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ రోజు ప్రజల కష్టం, రైతాంగం కష్టం అందరూ ఆలోచించారు కాబట్టి ఆ రోజు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఈ రోజు ఏం చేశారండి ఆ భూముల్ని మొత్తం? ఈ రోజు రాష్ట్రానికి రాజధాని ఏదండి వర్మ గారు? ఈ రోజు యాజ్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, రాష్ట్ర రాజధాని ఏదో నాకు. వైజాగ్ షిఫ్ట్ అవుతున్నారు కదండి, వైజాగ్ లో కాపురం పెడతామంటున్నారు, అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటున్నారు సార్. ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కాపురం పెడుతూనే ఉన్నాడు సార్. ఎవరు అంటున్నారు సార్ కాపురం పెట్టొద్దని? మేము అడ్డుకున్నామా? రేపు వద్దు పెట్టుకోమనండి, ఈ సెకండ్ మీరు పెట్టుకోమనండి. కాపురం ఎవరు పెట్టుకోవద్దు అన్నాడు ఆయన? కాపురం ఎక్కడ పెట్టుకుంటే మాకెందుకండి? రాష్ట్రానికి రాజధాని చూపించాలి, రాష్ట్రానికి పరిశ్రమలు కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు కావాలా, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, రైతాంగం గిట్టుబాటు కల్పించాలా, ఆడపడుచులకి రక్షణ కల్పించాలా సార్? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి స్థానంలో నిల్చోబెట్టాలా? వీటిల్లో ఏం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఒక ముసలా ఆయన ఆడుతున్నాడు సార్. ఈయనకి ఒంగోని కొబ్బరికాయ కొట్టడం చేత కాదు, ఈయన ముసలితనం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ముసలితనం గురించి మాట్లాడుతున్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ టీవీలో ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారు, చంద్రబాబుకి ఏమి రాక అక్కడ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఇతను గురించి ప్రపంచంలో ఎవరన్నా సరే జగన్మోహన్ రెడ్డి పలానా మంచి పని చేశాడని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చెప్పమని చెప్పండి సార్ వర్మ గారు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని. ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దిగ్గజాలు కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి మాట్లాడతారు. ఈరోజు ఆ విజన్ 2020 సాక్షాత్ మనందరం చూస్తున్నాం సార్, సాక్షాత్ మనందరి కళ్ళ ముందు కనపడుతుంది. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు ఆర్థిక సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల స్వాతంత్రానికి ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు. 2040 పవన్ కళ్యాణ్ గారిని ఇతర ఇతర పార్టీ ఒక్క విషయం అజయ్ ఒక్క విషయం స్ట్రైట్ గా సింగిల్ గా వచ్చే సత్తా లేక గజ దొంగలు అందరూ కలిసి వస్తున్నారన్నది ఆయన కామెంట్. వర్మ గారు, మీ అందరికి మహాభారతం తెలుసు సార్, శ్రీకృష్ణుడు చేతిలో ఉన్న విష్ణు చక్రం ఒక్కటి చాలు కౌరవులను అంతం చేయడానికి. కానీ ఎందుకు సార్ పాండవులను ముందు పెట్టుకుని యుద్ధాన్ని చేశాడు ఆయన? సార్ ధర్మం అనేది అందరికీ పంచాలా, మంచి అనేది అందరికీ పంచాలా. అదే ఈ రోజు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర ఇతర కానీ నాయకులు కానీ అందరూ అదే చేస్తున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో అధర్మం పరిపాలిస్తుంది. ఇప్పుడు మీ భారతంలో కాదు అజయ్, ఇప్పుడు మీ భారతంలో కృష్ణ